సో టీషార్ట్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు నేను భారతదేశ చరిత్రలో భాగంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వివిధ పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని వివరించడం జరుగుతుంది భారతదేశ చరిత్రలో మనము ఇప్పుడు మధ్యయుగం మధ్యయుగ కాలం నాటి భారతదేశ చరిత్ర తర్వాత యుగ కాలం నాటి భారతదేశ చరిత్రను సంబంధించిన కొన్ని ప్రశ్నలు మోడల్ ప్రశ్నలను వివరించడం జరుగుతుంది మన మనకు ప్రధానంగా ఈ కాలం నాటి ప్రశ్నల్లో ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి మన ప్రశ్నలోకి వెళ్తే మోడల్ కొన్ని క్వశ్చన్లు నేను చెప్పడం జరుగుతుంది ఈ క్వశ్చన్లకు వెళ్ళినట్లయితే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సతీశాగమనం గురించి తెలిపిన రచయిత అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అంటే పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల ఆరో సంవత్సరంలో ప్రారంభించబడ్డ ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరం వరకు అంటే మొగలు పదిహేను వందల ఇరవై ఆరు వరకు కూడా అది నడిచింది పన్నెండు వందల ఆరో సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ ఆదా చేత స్థాపించబడిన ఢిల్లీ ఢిల్లీ సుల్తాన్ రాజ్యం పది వందల ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరంలో మొగల్ సామ్రాజ్యం ఏర్పడే వరకు నడిచింది ఈ విధంగా ఇటువంటి కాలంలో మరి ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటిలో సతీష్ సాగమనం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఒక రచయిత కింది రచయిత తెలియజేయడం జరిగింది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నాటి సతీష్ సాగమనం గురించి ఒక రచయిత తెలిపాడు ఆయన ఎవరంటే ఎవరంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు బరౌని ఇబన్ బటూటా నిజామీ అమీర్ ఖుస్రో ఈ విధంగా ఫోర్ ఆల్టర్నేట్స్ ఇచ్చారు బరౌని బరౌని తర్వాత బరౌని తర్వాత ఇబన్ బటూటా నిజామీ అమీర్ ఖుస్రో అని ఫోర్ ఆల్టర్నేట్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సతీశాగ మన గురించి ఎవరు చెప్పారంటే మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇబన్ బటుటా చెప్పడం జరిగింది ఇబన్ భటుటా చెప్పాడు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సతీ ఆగమనం ఎక్కువగా జరిగేదని ఇబన్ భటుట చెప్పాడు ఇబన్ భటుటా అనే విదేశీ చరిత్రకారుడు విదేశీ రచయిత చెప్పడం జరిగింది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఏంటంటే ఇబన్ బటుటా అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే బరోని తప్పు నిజామీ తప్పు అమీర్ ఖుస్రో కాదు ఓన్లీ ఇబన్ భటుటా మాత్రమే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సతీష్ సాగమనం గురించి ఆయన వివరించడం జరిగింది ఢిల్లీ సుల్తాన్ల కళనాటి సతీ సాగమనం గురించి ఆయన వివరించాడు తర్వాత భక్త తుకారాం ఎవరి సమకాలికుడు భక్త తుకారాం భక్త తుకారాం అనే అతను ఎవరి సమకాలి భక్తి కాలానికి చెందిన భక్త తుకారాం అనేవాడు ఎవరి సమకాలీకుడు అనే ప్రశ్న కూడా ఒక ఇంపార్టెంట్ ప్రశ్నగా ఉంది భక్త తుకారాం అనేవాడు ఎవరికి సమకాల సమకాలికుడు ఎవరికి కాంటెంపరర్ అనే ప్రశ్న అడగబడింది ఇక్కడ ఫోర్ ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు భక్త తుకారాం ఔరంగజేబు ఔరంగజేబుకు సమకాలికుడుగా ఉండేవాడు ఔరంగజేబుకు సమకాలికుడుగా ఉండేవాడు ఔరంగజేబుకు భక్త తుకారాం ఉండేవాడు నెక్స్ట్ క్వశ్చన్ అద్వైత వ్య వ్యవస్థాకుడు అద్వైత అద్వైత మతాన్ని అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు స్థాపించారు అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు స్థాపించారు అని అని అన్నప్పుడు దీనికి నాలుగు ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు అవి ఏంటంటే శంకరాచార్యులు తర్వాత వల్లభాచార్యులు తర్వాత బసవడు తర్వాత గోవింద దీక్షితుడు అద్వైత అద్వైత ఆ సిద్ధాంతం అద్వైత మతానికి వ్యవస్థాపకుడు అద్వైత మత సిద్ధాంతాన్ని ఎవరు స్థాపించారు అన్నప్పుడు శంకరాచార్యులు వల్లభాచార్యులు బసవడు గోవింద దీక్షితుడు అని నలుగురు పేర్లు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది శంకరాచార్యులు వల్లభాచార్యులు బసవుడు గోవింద దీక్షితు నాలుగు పేర్లు ఇచ్చారు ఈ నాలుగు పేర్లు కరెక్ట్ అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది దాంట్లో ఏంటంటే శంకరాచార్యులు అద్వైతాన్ని అద్వైతాన్ని స్థాపించాడు అద్వైత అద్వైత సిద్ధాంతాన్ని కనిపెట్టినవాడు శంకరాచార్యులు వల్లభాచార్యులు కాదు బసవుడు కాదు గోవింద దీక్షితుడు కాదు తర్వాత ఆ విధంగా శంకరాచార్యులు కనిపెట్టాడు తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మధ్యయుగం భారత కార్ల్ మార్క్స్ అని ఎవరిని ఎవరిని అనేవారు మధ్యయుగ భారత కార్ల్ మార్క్స్ అని ఎవరిని అనేవారు అంటే కార్ల మార్క్స్ అంటే మనకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని కనిపెట్టినవాడు జర్మనీకి చెందినవాడు కార్ల్ మార్క్స్ ఆయన ఇదే విధంగా కార్ల మార్స్తో పోల్చారు ఇక ఈ కార్ల్ మార్స్తో భక్తి ఉద్యమంలో ఉన్న భక్తి ఉద్యమకారుణ్ణి భక్తి ఉద్యమ గురువును ఒక భక్తి ఉద్యమకారుణ్ణి కార్ల్ మార్క్స్తో పోల్చడం జరిగింది ఈ విధంగా మధ్యయుగ భారత కార్ల్ మార్క్స్ అని ఆయన ఎవరిని అనేవారు అని అన్నప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి మన దగ్గర దీనికి కబీర్ కబీర్గా మనం ఆన్సర్ దీనికి కబీర్ అని చెప్పవచ్చు కబీర్ కార్ల మార్క్స్ వల్లే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడానికి ప్రయత్నించాడు కాబట్టి కబీర్ పేరు భారత కార్ల మార్క్స్ అని కార్ల మార్క్స్ అని కబీర్ను మనం చెప్పవచ్చు నూర్జహాన్ చిన్ననాటి పేరు నూర్జహాన్ చిన్ననాటి పేరు అంటే నూర్జహాన్ ఎవరు అసలు అంటే మొఘల్ సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన జహాంగీర్ భార్య నూర్జహాన్ నూర్జహాన్ ఈ నూర్జహాన్ నూర్జహాన్ను జహాంగీర్ తర్వాత కాలంలో భార్యగా స్వీకరించడం జరిగింది ఈ నూర్జహాన్ జహాంగీర్ కాలంలో మొత్తం కూడా స అంతఃపురంలో ఒక చక్రం తిప్పింది ఈ నూర్జహాన్కు నూర్జహాన్ చాలా చాలా అందమైనది ఈమెకు మొదటి చిన్ననాటి చిన్ననాడు ఒక పేరు ఉండేదట అదే నూర్జహాన్ చిన్ననాటి పేరు ఏంటంటే భాను బేగం తర్వాత బరంగల్ నిషా బరంగల్ నిషా తర్వాత మెహ్రున్ నిషా తర్వాత ముంతాజ్ ముంతాజ్ ఈ విధంగా ఏ పేరుతో నూర్జహాన్ నూర్జహాన్ అంటే పెద్దగా నూర్జహాన్ అన్నారు ఆమె చిన్నతనంలో ఒక పేరు ఉండేదట ఆ పేరు ఏంటంటే అది మెహ్రూన్ నిషా అనే పేరు ఉండేది మెహ్రూన్ నిషా మెహ్రూన్ నిషా అన్నది నూర్జహాన్ చిన్ననాటి పేరు తర్వాత అక్బర్ జీనీలాయిని స్థాపించిన సంవత్సరం అక్బర్ జీనీలాయి అనే అనే దాన్ని స్థాపించడం స్థాపించిన సంవత్సరం అనేది మనకి ఇక్కడ ఆన్సర్ ఆన్సర్ అక్బర్ జీనీలాయిని ఎప్పుడు స్థాపించాడు అంటే అక్బర్ అన్ని మతాల నుంచి ఒక్కొక్క సూత్రాన్ని తీసుకొని జీనీలాయి అనే నూతన మతాన్ని స్థాపించాడు అంటే అక్బరు మొఘల్ చక్రవర్తుల్లో చాలా గొప్పవాడు అక్బరు అక్బర్ కాలంలో అనేకమైన ప్రజారంజకమైన పాలకుడుగా అక్బర్ కీర్తించబడ్డాడు అక్బర్ అక్బర్ కీర్తించబడ్డాడు కాబట్టి ఆనాటి అక్బర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు దానిలో ఇబ్బాదాత్కర్ అని ప్రార్థనా మందిరం నిర్మించడం సర్వమతాలతోని సర్వమతాలతోని ఆయన చర్చలు జరపడం ఈ విధమైన అన్ని మతాల సారాన్ని గ్రహించడం తర్వాత గంట గంటలు చర్చలు జరపడం ఆ విధంగా అన్ని మతాల నుంచి ఒక్కొక్క సూత్రాన్ని తీసుకొని ఆయన ఒక నూతన మతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని పేరు ఏంటంటే దీని ఇలాహి దీని ఇలాహి అనే మతాన్ని ఆయన నూతన మతాన్ని స్థాపించాడు మరి ఈ విధంగా అక్బర్ ఈ నూతన మతాన్ని ఎప్పుడు స్థాపించాడనే ప్రశ్న అడిగినప్పుడు దీనికి ఫోర్ ఆల్టర్నేట్స్ ఇచ్చారు పదిహేను వందల యాభై ఆరు పదిహేను వందల డెబ్భై ఐదు పదిహేను వందల ఎనభై పద్దెనిమిది వందల ఎనభై రెండు పదిహేను వందల యాభై ఆరు పదిహేను వందల డెబ్బై ఐదు పద్దెనిమిది వందల ఎనభై పదిహేను వందల ఎనభై రెండు మనం ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పాల్సి ఉంటుంది ఈ కరెక్ట్ ఆన్సర్ మనం ఏంటంటే ఇది పది ఎనభై రెండవ సంవత్సరంలో తన నూతన మతాన్ని ఆయన ఆయన ప్రకటించడం జరిగింది దీని ఇలాయి అనే నూతన మతాన్ని ఆయన ప్రకటించాడు ఇది నా నూతన మతం ఈ మతంలో అందరు చేరవచ్చని ఆయన పిలవడం జరిగింది ఆ విధంగా నూతన సిద్ధాంతాలను ప్రవేశపెట్టి ఆయనే ప్రతి వారితో సులేహికల్ ప్రతి వారితో శాంతి అని ప్రతి వారితో శాంతి అని అనేకమైన సామరస్య అంశాలు తన మతంలో పొందుపరచడం జరిగింది పొందుపరచడం జరిగింది ఆ విధంగా తన మతాన్ని అక్బర్ పది వందల ఎనభై సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఆన్ రాంగ్ ఇది రాంగ్ రాంగ్ ఓన్లీ పది వందల ఎనభై రెండు ఇది కరెక్ట్ ఆన్సర్ అక్బర్ యొక్క దీనిలాయి ఏ సంవత్సరం స్థాపించబడిన సంవత్సరం మొఘళ్ళ కాలంలో జాగీర్దారి ఆదాయాన్ని ఏమని పిలిచేవారు మొఘళ్ళ కాలంలో జాగీర్దారుల జాగీర్దారి పరంగా ఆదాయం వచ్చేది మరి అటువంటి ఆదాయాన్ని ఏమని పిలిచేవారు మొఘల కాలంలో జాగీర్దారి ఆదాయాన్ని ఏమని పిలిచేవారు అంటే ఒక పేరుతో పిలిచేవారు జాగిర్దారి ఆదాయాన్ని అదేంటంటే హజారస్ హాసిల్ జామా దాగ్ హాసిల్ జామా దాగ్ హజారత్ హజరస్ హజారస్ హాసిల్ జామా జా దాగ్ అనే ఈ జాగిర్దారి ఆదాయాన్ని మౌల్లక ఏ పేరుతో పిలిచేవారని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు పూర్వ ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు హజారస్ హాసిల్ జామా జామా దాగని అని ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హదారస్ హారస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే మౌల్లకాలన్న దాగిర్దార్ ఆదాయాన్ని ఏమైనా పిలిచేవారు అంటే హజారస్ అని పిలిచేవారు హతారస్ కరెక్ట్ ఆన్సర్ హాసిల్ జామా దాంగ్ రాంగ్ ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ రాణా ప్రతాప్ అక్బర్ల మధ్య జరిగిన యుద్ధం ఇది ప్రతాప్ అనేవాడు చిత్తోడు అంటే చిత్తోడును పరిపాలించేవాడు ప్రతాప్ అత్యంత సాహసవంతుడు ఆయనే రాజపుత్ర వీరుడు మొత్తం మొఘల్ సామ్రాజ్య మొఘల్లో గొప్ప చక్రవర్తిని అక్బర్ మొత్తాన్ని భారతదేశాన్ని జయించాడు మొత్తం భారతదేశాన్ని జయించి మొత్తం రాజపుత్ర రాజ్యాలను కూడా సామధాన భేద దండోపాయాల ద్వారా అన్నీ కూడా జయించడం జరిగింది ఓడి లొంగిపోయిన వాళ్ళు చాలా లొంగిపోయారు సామరస్యంగా ఉన్నవాళ్ళు సామరస్యంగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరి చిత్తూరు ప్రాంతాన్ని మేవాడు ప్రాంతాన్ని రాణాప్రతాప్ పాలించేవాడు రాణాప్రతాప్ ఎవరికి కూడా తల వంచలేదు ఒక అధికారిగా ఒక రాజుగా వివిధ పోరాటాలు చేశాడు మరి ప్రతాప్ను జయించడానికి అక్బర్ శతవిదాల ప్రయత్నం చేశాడు వీరిద్దరి మధ్య జరిగిందే హల్దీ ఘాట్ యుద్ధం వీరిద్దరి ఇద్దరి మధ్య జరిగిందే ఈ ఇద్దరి మధ్య ఏ యుద్ధం జరిగిందని ఇక్కడ ప్రశ్న దీని ఏ యుద్ధం అంటే హల్దీ ఘాట్ యుద్ధం హల్దీఘాట్ యుద్ధం హల్దీ ఘాట్ యుద్ధం నానా ప్రతాప్ అక్బర్ మధ్య జరిగిన యుద్ధం హల్దీ ఘాట్ అనేది చిన్న ఘాటు చిన్న వెరుకైన మార్గంలో ఈ ఎరుకైన మార్గం ద్వారా ఈ ఆ సమీపంలో యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని హల్దీ ఘాట్ యుద్ధం అని అని అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ నౌకా స్థావరం ఎక్కడ ఉండేది అంటే మహారాష్ట్రను పరిపాలించిన మహారాష్ట్ర ప్రాంతాన్ని శివాజీ ఛత్రపతి శివాజీ పాలించేవాడు ఆయన యొక్క నౌకా స్థా స్థావరం బొంబాయిలో ఆయన నౌకా స్థావరం అనేది ఎక్కడ ఉండేది అనేది ప్రశ్న అడిగారు ఎక్కడ ఉండేదంటే భివాండి కళ్యాణి కులాబాద్ సూరత్ ఎక్కడ కూడా శివాజీ యొక్క నౌకా స్థానం స్థావరం ఉండేదని ప్రశ్న అడిగారు దీనికి ఫోర్ ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు మన ఫోర్ ఆల్టర్నేట్స్లో మనకు మనకు కులాబా అనేది కరెక్ట్ ఆన్సర్ కులాబా బొంబాయిలో ఉన్న కులాబా అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది శివాజీ యొక్క స్థావరంగా కులాబా ఉండేది కులాబా ఉండేది ఇవన్నీ కూడా కళ్యాణి జీవండి బివండి సూరత్ ఇవన్నీ ఓన్లీ బొంబాయి దగ్గర ఉన్న కులాబా మాత్రం శివాజీ యొక్క నౌకా స్థావరంగా శివాజీ యొక్క నౌ నౌకా స్థావరంగా ఉండేది తర్వాత శివాజీ మంత్రి మండలి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిన శివాజీ ఛత్రపతి శివాజీ మంత్రి మండలి పేరు ఏంటి ఆయన మంత్రి మండలికి ఒక పేరు ఉంది అదేంటంటే ఆయన ప్రశ్న కూడా అరిగారు అదేంటంటే దశ ప్రధాన్ తర్వాత అష్టప్రధాన్ తర్వాత పంచప్రధాన్ తర్వాత ద్విప్రధాన్ ఏ ప్రధా ఏది ఈయన యొక్క ఉండేదని చెప్పవచ్చు శివాజీ మంత్రి మండలిని ఈ కింది విధాల్లో పిలుస్తారంటే మనకు దీని ఆన్సర్ వచ్చేసి అష్టప్రధానం అని పిలుస్తారు అష్టప్రధానని ఆయన మంత్రిమండలిని అష్టప్రధానని పిలిచేవారు అని ఆయన మంత్రి మండలిని పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెంగాల్లో నెలకొల్పబడిన ఆంగ్లేయుల తొలి కర్మ తొలి కర్మాగారం ఎక్కడ ఉంది బెంగాల్లో నెలకొల్పబడిన ఆంగ్లేయుల తొలి కర్మాగారం ఎక్కడ ఉంది అంటే ఆంగ్లేయులు అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వారు వేరేది అంటే వాళ్ళు క్రిషకం పదహారు వందల సంవత్సరాల్లో తూర్పిండియా వర్తక సంఘం పేరుతో భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది పది వందల ఇరవై వాళ్ళు పదహారు వందల సంవత్సరాల్లో బ్రిటిష్ రాని అనుమతితో బ్రిటిష్ రాని అనుమతితో వారు ఇక్కడ భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి అనుమతి పొంది ఇక్కడికి రావడం జరిగింది ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఆనాటి మొగల్ పాలకుడు జహంగీర్ దగ్గర అనుమ అనుమతిని పొంది వాళ్ళు వివిధ వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు వివిధ వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు ఈ విధంగా బెంగాల్లో ఏర్పాటు చేసిన తమ స్థావరాలు తమ వ్యాపార కేంద్రాల్లో వాళ్ళు బెంగాల్లో తొలిసారిగా ఎక్కడ తమ తమ కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకున్నారనే ప్రశ్న వస్తే మనకు వాళ్ళు నాలుగు ఆల్టర్నేటర్స్ ఇచ్చారు అవి తామ్రలిప్తి హుగ్లీ చిటగాంగ్ కలకత్తా అని నాలుగు ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే కలకత్తా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కల కలకత్తా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చిటగాంగ్ ఉగ్లీ తామ్ర లిప్తి కాదు తొలి కర్మాగారం ఎక్కడ అంటే కలకత్తాలో ఉన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాధివేషణ యుద్ధం అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలించడానికి భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన సాగడానికి అంటే బ్రిటిష్ వారు కేవలం వర్తక సంస్థగా మాత్రమే భారతదేశానికి వచ్చారు భారతదేశానికి వచ్చి వర్తకం చేసుకున్నారు వర్తకం చేసి విపరీతమైన డబ్బును సంపాదించారు డబ్బును సంపాదించి లోకల్గా ఉన్న ప్రజలను ప్రజలను దోచుకోవడం జరిగింది ఈ విధంగా మరి భారతదేశంలో ఇక్కడ వారి పరిపాలనకు దారితీసిన పరిస్థితుల్లో మనకు స్వదేశీ రాజుల బలహీనత ఆసరగా చేసుకొని వారు క్రమక్రమంగా భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు మరి ఈ ఆక్రమించుకునే క్రమంలో మరి ఇక్కడ బ్రిటిష్ పరిపాలన అనేది మొదలైంది మరి భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది వేసిన యుద్ధం ఏది ఒక యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది వేసిందట ఆ యుద్ధం పేరు అని అనేది మనకు కావాల్సిన అవసరం మొదటి పానీపట్టు యుద్ధం కాదు మొదటి పానీపట్టు యుద్ధం కాదు ఎందుకంటే మొదటి పానీపట్టు యుద్ధం ఈ యుద్ధము అక్బర్కు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన అక్బర్కు ఇబ్రహీం లోడికి మధ్య ఢిల్లీ సుల్తాన్ అనే ఇబ్రాహిం లోడికి మధ్య జరిగింది కాన్వా యుద్ధం కూడా బాబర్ చేశాడు తర్వాత తల్లికోట యుద్ధం అనేది విజయనగర సామ్రాజ్య కాలంలో జరిగింది ఇది కాదు ఇక మిగిలిన ఏంటంటే ప్లాసీ యుద్ధం ప్లాసీ యుద్ధం అనేది బ్రిటిష్ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది వేసిందని చెప్పవచ్చు ఎందుకంటే బెంగాల్ నవాబు పేరు సిరాజ్ ఉద్దౌవ్లా సిరాజ్ ఉద్దౌలాకు బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధం ఇది ప్లాసీ యుద్ధం ఇది క్రీశకం పదిహేడు వందల సంవత్సరంలో జరిగింది యుద్ధం యుద్ధం బ్రహ్మాండంగా జరిగింది ప్లాసీ యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ అనే ఆంగ్ల సైన్యాధిపతి రాబర్ట్ క్లైవ్ అనే ఆంగ్ల సైన్యాధిపతి మన ఆంగ్ల సైన్యాధిపతి సిరాజ్ బెంగాల్ అయిన పెద్ద సైన్యమైన సిరాజ్ ఉద్దావర్లను ఓడించడం జరిగింది సిరాజ్ ఉద్దాను ఓడించాడు దాంతో వారి యొక్క బ్రిటిష్ వారు ముందుకు పోవడం జరిగింది ముందుకు వెళ్ళి ఆ విధంగా బెంగాల్లోని బెంగాల్లోని అధిక ప్రాంతాన్ని ప్లాస్ట్ పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో జరిగిన ప్లాసీ యుద్ధం ద్వారా వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది కాబట్టి ప్లాసీ యుద్ధం అనేది బ్రిటిష్ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు వేసిన యుద్ధంగా మనం చెప్పవచ్చు కోరమండల తీరం నుంచి డచ్ వారి ప్రధాన ఎగుమతి ఏంటి డచ్చి వారు హాలండ్ దేశం నుంచి భారతదేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చారు ఆ విధంగా వీళ్ళు పో మన పో పోలాండ్ వాళ్ళు అంటే మనకు పోర్చుగీస్ వారు తర్వాత ఫ్రెంచి వారు తర్వాత బ్రిటిష్ వారు భారతదేశానికి ఏ విధంగా అయితే వలస వచ్చారో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్నారో అదేవిధంగా డచ్ వారు కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్నారు ఆ విధంగా చేసిన వ్యాపారంలో కోరమండల తీరం నుంచి దక్షిణ డచ్ వారి డచ్ వారి ప్రధాన ఎగుమతి ఉండేది కోరమండల తీరం నుంచి డచ్ వారు ఏమి ఎగుమతి చేసుకునేవారు అంటే నేత సరుకు నీలి మందు మసాలా దినుసులు సూర్యకారం సూర్యకారం ఉండేది సూర్యకారం ఉండేది గౌరవ మండలి రచ్చివారు ప్రధాన ఎగుమతి అంటే సూర్యకారం తుపాకీ మందు సూర్యకారం అంటే సూర్యకారం అనే మందును వారు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ప్రధాన ఎగుమతిగా ఉండేది గమను మడ్గాస్కర్ నుంచి మడగాస్కర్ నుంచి క్యారికట్ చేయడానికి ఎవరు దారి చూపించారు వాస్కోడి గామా మాస్ మడాస్క మడగాస్కర్ నుంచి కాలికట్ చేరే వరకు చేరడానికి దారి చూపించారనేది ప్రశ్న వాస్కోడిగామా అత గామా యాక్చువల్లీ వాస్కోడి గామా ఆయనే పోర్చుగల్ దేశం నుంచి ఒక అనేక మార్గాలు అంటే సముద్ర మార్గాలు భూమార్గాలు కని సముద్రంలో భూమార్గాలు కనిపెట్టడానికి వాస్కోడిగామా బయలుదేరాడు ఈ విధంగా అనే అనేవాడు బయలుదేరి ప్రపంచంలోని అనేక భూభాగాలు కనిపెట్టడానికి తన మంది మార్బలతో బయలుదేరడం జరిగింది ఈ విధంగా ఆయనే భారతదేశంలోని క్యాలికట్కు చేరుకోవడం జరిగింది భారతదేశంలోని క్యాలికట్కు ఆయనే చేరుకున్నాడు ఈ విధంగా మరి ఉన్న పశ్చిమ తీరంలో క్యాలికట్కు చేరుకోవడానికి ఆయనకు ఎవరు దారి చూపించారు ఎవరు దారి చూపించారంటే ఇక్కడ మనకు అనేక పేర్లు ఉన్నాయి అబ్దుల్ మజీద్ అల్ బుకర్ ప్రాన్స్ కోడి అల్లి అల్లెడా కెప్టెన్ హకిన్స్ కెప్టెన్ హకిన్స్ ఇట్లా మనం ఆల్టర్నేట్స్ ఉన్నాయి ఈ ఆల్టర్నేట్స్లో మనకు మనకు ఆయనకు దారి చూపించిన వాడు ఆస్కోడిగామకు కాలికట్కి ఎలా వెలవల్ దారి చూపించినవాడు ఎవరంటే అబ్దుల్ మజీద్ అబ్దుల్ మజీద్ అనేవాడు దారి చూపించాడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అబ్దుల్ మజీద్ అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత ఆల్ బుక్కర్ రాంగ్ ఫ్రాన్స్ కోడి ఆల్ మేడా రాంగ్ కెప్టెన్ అగేన్స్ రాంగ్ అబ్దుల్ మజీద్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇండియా ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి బ్రిటిష్ చక్రవర్తి ఎప్పుడు తీసుకున్నాడు ఇండియా ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి బ్రిటిష్ చక్రవర్తి ఎప్పుడు తీసుకున్నాడు అంటే భారతదేశ ప్రభుత్వాన్ని అంటే భారతదేశ భారతదేశంలో మనకు ఇండియా వర్తక సంఘం మా ఆధీనంలో తూర్పిండియా వర్తక సంఘం ఆధీనంలో భారతదేశం కొరత ఉండేది తర్వాత మనకు కృషిక పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా జరిగింది ఈ సిపాయిల తిరుగుబాటులో భాగంగా ఇండియా మరి సిపాయిల తిరుబాటులో భాగంగా భారతీయుల్లో ఉన్న అసంతృప్తి భారతీయుల్లో బ్రిటిష్ వారంటే వారిపైన ఉన్న అసంతృప్తి అసంతృప్తి వల్ల సిపాయిల తిరు పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు అనేది జరిగింది ఈ సిపాయిల తిరుగుబాటు అనంతరము బ్రిటిష్ చక్రవర్తి బ్రిటిష్ చక్రవర్తి డైరెక్టు నేనే భారతదేశాన్ని పరిపాలిస్తాను అని ఇండియా వర్తక సంఘం యొక్క కంపెనీ పరిపాలనను రద్దు చేసి పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో విక్టోరియా మహారాణి అప్పుడున్న బ్రిటన్ రాని విక్టోరియా మహారాణి ఈ యొక్క వీరి ఆధీనంలోకి విక్టోరియా మహారాణి తన ఆధీనంలోకి భారతదేశాన్ని తీసుకోవడం జరిగింది మనకు ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో బ్రిటిష్ చక్రవర్తి తన ఈ భారతదేశ ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు పద్దెనిమిది వందల యాభై ఏడు నెక్స్ట్ ప్రశ్న పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు చెందిన ప్రథమ మృతవీరుడు ఎవరు పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వారి పరిపాలన పరిపాలనకు వ్యతిరేకంగా వారిలో అసంతృప్తి పేర్కొనిపోయింది వీరి వీరి అసంతృప్తికి కారణంగానే వీరి అసంతృప్తి కారణంగానే వీరి అసంతృప్తి అనేది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు రూపంలో బయలుపడింది ఈ విధంగా పద్దెనిమిది వందల యాభై యాభై ఏడు తిరుగుబాటు జరిగినప్పుడు అక్కడ ఈ తిరుగుబాటు పెద్ద తిరుగుబాటులో ప్రథమ ప్రథమంగా ఎవరు మృతి చెందారు ప్రథమ మృతవీరుడు ఎవరని ఇక్కడ ప్రశ్న అడిగారు మనకు పోర్ ఆల్టర్నేటర్స్ ఇచ్చారు అవేంటంటే నానాసాహెబ్ మంగల్ పాండే లక్ష్మీబాయి తాంతియా తోపే అని ఆన్సర్స్ వచ్చాయి ఇక్కడ నానాసాహెబ్ కాదు తిరుగుబాటు అందమయ్యేంత వరకు ఉన్నాడు తర్వాత మంగల్ పాండే కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు లక్ష్మీబాయి చివరి వరకు ఉన్నది తర్వాత తోపే చివరి వరకు ఉన్నాడు నానాసాహెబ్ ఉన్నాడు కానీ మంగల్ పాండేనే ఇమీడియట్గా ఉరితి జరిగింది ఉృతి చేయడం జరిగింది ఆ విధంగా మంగల్ పాండే పద్దెనిమిది యాభై తిరుబాకి చెందిన ప్రథమ మృతవీరుడిగా గుర్తింపబడ్డాడు తర్వాత అలీగార్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అలీగార్ ఉద్యమాన్ని అంటే మహమ్మదీలలో ఎడ్యుకేషన్ తీసుకొని రావడానికి మహమ్మదీలలో ఎడ్యుకేషన్ తీసుకొని రావడానికి అంటే మహమ్మదీలలో ఎడ్యుకేషన్ అంటే మహమ్మదీలు ఏంటంటే బ్రిటిష్ వారు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకొని ముస్లిం పరిపాలన అందం చేసి వారి పరిపాలన వదిలిపెట్టారనే ఉద్దేశంతో ముస్లింలు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆధునిక విద్యను అభ్యసించలేదు దాని నిరసనగా వీరు బ్రిటిష్ వారికి ముస్లింలు విద్యాపరంగా బాగా వెనుకబడిపోయారు ఇటువంటి సమయంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది అలీగార్ ఉద్యమం అంటే ముస్లింలలో ఎడ్యుకేషన్ను ఇంప్రూవ్ చేయడమే అలీగార్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి అలీగర్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే ఇక్కడ మన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని మనం ఆన్సర్ చేయవచ్చు డాక్టర్ అన్సారీ కాదు హుస్సేన్ కాదు అల్లా అన్సార్ హన్సరాజ్ లాలా హన్సరాజ్ కాదు మన కరెక్ట్ ఆన్సర్ సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్గా మనం చెప్పవచ్చు అలీగారి ఉద్యమాన్ని ప్రారంభించినట్టు ఆ విధంగా అలీగారి ఉద్యమం ద్వారా ఆయన ముస్లింలలో చైతన్యాన్ని తీసుకొచ్చి ముస్లింలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయనే చైతన్యాన్ని తీసుకొచ్చాడు ఒక గొప్ప కళాశాల అలీగారిలో గొప్ప కళాశాలను స్థాపించి ఆయనే ముస్లింల్లో ముందుకు తీసుకుపోవడం కొరకు విద్యాపరంగా ముందు తీసుకుపోవడానికి కొరకు అలీగారి ఉద్యమాన్ని నడిపించడం జరిగింది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్ అని ఎవరు సంబోధించారు రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్ అని ఎవరు సంబో సంబోధించారు మరి రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్ అని ఎవరు సంబోధించారని ప్రశ్న అడిగారు దీంట్లో సుభాష్ చంద్రబోస్ లోకమాన్య తిలక్ మహాత్మా గాంధీ శరత్ చంద్ర అనే నలుగురిట్ల ఎవరు కూడా ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్గా అభివర్ణించింది ఎవరు ప్రభు సంబోధించారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్ అని ఆయనను పిలిచేవారట గురుదేవ్ అని పిలిచేవారట అలా ఎవరు ఎవరు పిలిచేవారు అంటే మనకు మహాత్మా గాంధీ పిలిచేవాడు మహాత్మాగాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ని గురుదేవ్ అని పిలిచేవాడు తిరక్కు కాదు సుభాష్ చంద్రబోస్ తర్వాత కాలంలో వచ్చినవాడు తర్వాత శరత్ చంద్ర కూడా కాదు మనకు మహాత్మా గాంధీ మాత్రం రవీంద్రనాథ్ ఠాగర్ గురుదేవ్ అని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన భారతీయుడు భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన భారతీయుడు ఎవరంటే రనడే నవరోజి రామ్మోహన్ రాయ్ మహాత్మా గాంధీ భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి ఒక భారతీయుడు తీవ్ర కృషి చేశాడు ఆయన ఎవరంటే రనడే నవరోజి రాజారామ్మోహన్ రాయ్ కోగలేని నాలుగు ఆల్టర్నేట్స్ ఇచ్చినప్పుడు మనకు రాజారామ్మోహన్ రాయ్ రాజారామ్మోహన్ రాయ్ అని కరెక్ట్ ఆన్సర్గా మనకు వస్తుంది రాజారాం మోహన్ రాయ్ బ్రిటిష్ వారి ఆధునిక విద్యను సమర్థించాడు అదేవిధంగా బ్రిటిష్ వారి ఆధునిక విద్యను సమర్ధ సమర్థించి అనేక మందిని ఆధునిక విద్యను అంటే పాశ్చాత్య విద్యను అభ్యసించమని ఆయనే ఆయన పిలుపునివ్వడం జరిగింది కాబట్టి మనకు ఇది రాజారామ్మోహన్ రాయ్ అనేది మోహన్ రాయ్ అనేది దీని కరెక్ట్ ఆన్సర్ అవుతు అవుతుంది తర్వాత క్రింది వారిలో అత్యంత ప్రాచీనమైన భారతీయ ఆంగ్ల వార్తాపత్రిక భారతదేశంలో మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రిక ఏది ఏది అనేది ఇక్కడ అడగబడుతుంది భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీనమైన లేదా మొట్టమొదటి ఆంగ్ల వార్తాపత్రిక ఏదనే అనేదానికి వస్తే మనకు ఫోర్ ఆల్టర్నేట్స్ ఇచ్చారు బెంగాల్ గెజిట్ ఇండియా గెజిట్ పెట్రియాట్ తర్వాత స్టేట్స్ మ్యాన్ స్టేట్స్ మ్యాన్ అనే నాలుగు ఆన్సర్స్ ఇచ్చారు దీంట్లో మనకు ఏది కరెక్ట్ ఆన్సర్ అనే విషయానికి వస్తే బెంగాల్ గెజిట్ ఫస్ట్ వచ్చిన పత్రిక భారతదేశంలో మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రిక బెంగాల్ గెజిట్ అని చెప్పవచ్చు తర్వాత ఇండియా గెజిట్ పెట్రియాట్ సో బెంగాల్ గెజిట్ అనేది మొట్టమొదటి అత్యంత ప్రాచీన పత్రిక మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్ తర్వాత ఆజాద్ హిందూ ఫౌజ్ ఎక్కడ ప్రారంభమైంది ఆజాద్ హిందూ ఫౌజ్ ఎక్కడ ప్రారంభమైంది ఆజాద్ హిందూ ఫౌజ్ను ఎవరు స్థాపించారు ఎక్కడ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఆజాద్ హిందూ ఫౌజ్ స్వాతంత్ర పోరాటం చేసింది ఆజాద్ హిందూ హిందూ ఫౌజ్ ఎక్కడ ప్రారంభమైందంటే మన కాన్సర్ట్ బ్యాంకాక్ టోక్యో బెర్లిన్ సింగపూర్ బెర్లిన్ బెర్లిన్ సింగపూర్ అనే ఆల్టర్నేట్స్ ఉన్నప్పుడు మనకు ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనకు సింగపూర్లో స్టార్ట్ అయింది సింగపూర్లో స్టార్ట్ అయింది సింగపూర్లో ఆజాద్ హిందూ ఫౌజ్ అక్కడ ప్రారంభమైనట్టు మనం చెప్పవచ్చు క్రింది ఏ ప్రదేశంలో మహాత్మా గాంధీ మొదటి సత్యాగ్రహాన్ని భారతదేశంలో ప్రారంభించాడు ఈ క్రింది ఏ ప్రదేశంలో మహాత్మా గాంధీ మరి ఆయనే దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యోగం చేశాడు ముందుకు ముందుగా దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యోగం చేసి అక్కడ శ్వేతజాతీయుల చేతుల్లో భారతీయులు పడుతున్న కష్టాలను వాటన్నింటి కూడా తన సత్యాగ్రహం అహింస ద్వారా అక్కడ ఆ సమస్యను సాల్వ్ చేయడం జరిగింది ఆ విధంగా సాల్వ్ చేసిన తర్వాత భారతదేశానికి వచ్చాడు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన మొదటి సత్యాగ్రహాన్ని భారతదేశంలో ప్రారంభించాడు మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ఎక్కడ ఈ అంటే అనేక సత్యాగ్రహ ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మొదటి సత్యాగ్రహం ఎక్కడ అనేది ఇక్కడ అడుగుతున్నారు అహ్మదాబాద్ బార్డోలీ చంపారన్ కేడా ఫోర్ ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు ఆయన మొట్టమొదటి పోరాటం మొదటి సత్యాగ్రహం ఎక్కడ చేశారంటే చంపారన్లో చేశాడు చంపారన్లో చేశాడు అంటే ఇవన్నీ కూడా ఆయన సత్యాగ్రహ ఉద్యమాలే కాకపోతే వీటిలో మొట్టమొదటి ఉద్యమం సత్యాగ్రహ ఉద్యమం ఉద్యమం చంపారంలో చేశాడు చంపారణలో చేశాడు కాబట్టి చంపారన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చంపారన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకు క్విట్ ఇండియా తీర్మానం ఎక్కడ చేయబడింది క్విట్ ఇండియా తీర్మానం ఎక్కడ చేయబడింది అంటే క్విట్ ఇండియా తీర్మానం అంటే భారతదేశం క్విట్ ఇండియా తీర్మానం ఎక్కడ చేయబడింది క్విట్ ఇండియా అంటే పంతొమ్మిది నలభై సంవత్సరంలో క్విట్ ఇండియా తీర్మానం చేయడం చేయబడింది అంటే పంతొమ్మిది సంవత్సరంలో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో బొంబాయిలో క్విట్ ఇండియా తీర్మానం చేయడం జరిగింది చేయడం జరిగింది అంటే భారతదేశంలో ఏ పట్టణంలో క్విట్ ఇండియా తీర్మానం చేయబడింది అనే ప్రశ్న ఇక్కడ అడిగారు దీనికి ఆన్సర్ బొంబాయి లక్నో లాహోర్ కరాచీ ఎక్కడ కూడా ఎక్కడ క్విట్ ఇండియా తీర్మానం అంటే పంతొమ్మిది నలభై సంవత్సరంలో క్విట్ ఇండియా తీర్మానం చేశారు అని తీర్మానం చేశారు కాబట్టి ఇక్కడ ఎక్కడ చేశారు దీన్ని అనేది అనే విషయానికి వస్తే మనకు ఫోర్ ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు బొంబాయి లక్నో లాహోర్ ఇట్లా కరాచీ మనకు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బొంబాయి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు బొంబాయి కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్గా చెప్పవచ్చు బొంబాయి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు క్విట్ ఇండియా తీర్మానం బొంబాయిలో చేయబడింది బొంబాయిలో చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ప్రధానిగా ఉన్న వ్యక్తి భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు భారతదేశం స్వాతంత్రాన్ని పొందినప్పుడు ఇంగ్లాండ్లో ప్రధానిగా ఎవరుండేవారు అంటే భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై సంవత్సరం స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు బ్రిటన్లో ప్రధానమంత్రి ఎవరుగా ఎవరు ఉండేవారు అనే దాన్ని ఇక్కడ అడగడం జరిగింది దీంట్లో మనకు ఆల్టర్నేటివ్స్ ఏమి ఇచ్చారంటే చర్చి విన్స్టంట్ చర్చిలు అట్లీ తర్వాత రూజ్వెల్ట్ తర్వాత విల్సన్ అనే వాళ్ళ పేర్లు ఇచ్చారు అంటే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేను తేదీన స్వాతంత్రం వచ్చింది అప్పుడు బ్రిటన్ ప్రధానిగా ఎవరున్నారు అనే ప్రశ్న ఇక్కడ అడగబడింది మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అట్లీ అట్లీ ప్రభు లేబర్ పార్టీ చెందిన అట్లీ అనేవాడు లేబర్ పార్టీ చెందిన అట్లీ అనేవాడు అప్పుడు ప్రధానమంత్రిగా ఉండేవాడు ప్రధానమంత్రి ఉండేవాడు ఆయన చర్చిలో అంత ముందు ఉండేవాడు రోజు అనేవాడు కాదు విల్సన్ కాదు మనకు అట్లీ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పచ్చు అంటే లేబర్ పార్టీ ఆధ్వర్యంలో గెలిచింది కాబట్టి అట్లీ అనేవాడు అట్లీ అనేవాడు ఈ యొక్క అట్లీ అనేవాడు భారత బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉండేవాడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు జరిగిన సంవత్సరం రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు జరిగిన సంవత్సరం రాయల్ ఇండియన్ నేవీలో ఎప్పుడు తిరుగుబాటు జరిగింది అంటే ఇండియన్ ఇండియన్ నేవీ కూడా తిరుగుబాటు చేసింది బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా ఇండియన్ రాయల్ ఇండియన్ రాయల్ ఇండియన్ నేవీ వారు కూడా తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళు ఇమీడియట్ స్వాతంత్రం ఇవ్వాలని చెప్పేసి రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు జరిగింది అంటే ఇండియన్ నేవీలో ఆర్మీలో కూడా తిరుగుబాటు జరిగింది ఆ విధంగా ఎప్పుడు తిరుగుబాటు జరిగింది అంటే అనే ప్రశ్న అడిగారు దీనికి ఫోర్ ఆల్టర్నేట్స్ ఇచ్చారు పంతొమ్మిది నలభై సంవత్సరం పంతొమ్మిది నలభై నాలుగు సంవత్సరం పంతొమ్మిది వందల నలభై రెండు నలభై సంవత్సరంలో చేశారని చెప్పారు రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఏ సంవత్సరం జరిగిందనే ప్రశ్న అడిగారు అడిగినప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది నలభై సంవత్సరంలో రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు జరిగింది భారతదేశాన్ని విడిచిపెట్టాలని వీళ్ళు కూడా తిరుగు తిరుగుబాటు చేశారు చేసి బ్రిటిష్ వారు భారతదేశాన్ని వెళ్ళడానికి వీళ్ళు తమ వంతు పాత్రను కూడా రాయల్ ఇండియన్ నేవీ వారు ఇండియన్ నేవీ అంటే పడవల్లో పనిచే నేవీలో పనిచేసే సైనికులు తిరుగుబాటు చేయడం జరిగింది ఈ విధంగా పంతొమ్మిది నలభై ఆరు సంవత్సరాలు రాయల్ ఇండియన్ నేవీలో తిరుగుబాటు జరిగింది సో మనం ఈ విధంగా రకరకాల ప్రశ్నలు గురించి వివరించడం జరిగింది తర్వాత ఈ ప్రశ్నల్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు గత గత పరీక్షల్లో కూడా గత పరీక్షల్లో కూడా అనేక ప్రశ్నలు వచ్చాయి కాబట్టి ఇలాంటి ప్రశ్నలను మనము క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే చాలా బాగుంటుంది ప్రశ్నను ముందుగా అర్థం చేసుకొని ఒకటి రెండు సార్లు ప్రశ్నను చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతనే సమాధానానికి వెళ్తే మీకు అతి ఈజీగా ఆన్సర్ రాయడానికి అది సునాయసంగా ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని మీరు ఫాలో అయినట్లయితే మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు ఆన్సర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈ ఇప్పుడు ఈ మోడల్ పేపర్లో కొన్ని ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పడం జరిగింది మీరందరూ కూడా మీ అవన్నీ ఈ ప్రశ్నల ద్వారా మీరందరూ కూడా రకరకాల ప్రశ్నలు ప్రాక్టీస్ చేసుకొని మీరందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను